ఫ్రెండ్స్, ఆ రెండు పత్రికలు లేదు ఆ మీడియా సంస్థలు గగ్గోలు పెట్టి గందరగోళం చేశాయంటే తెర వెనుక ఏదో రాజకీయం ఏదో మతలబ్ ఉందని అర్థం చేసుకోవాలి. ఒక విదేశీ సంస్థ ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతుందని గగ్గోలు పెట్టి గందరగోళం చేసి ఏదో నష్టపోతోంది రాష్ట్రం అంటూ కేకలు పెట్టినప్పుడే తెర వెనుక మతలబ్ ఏదో ఉందన్న విషయం నిశితంగా పరిశీలించిన ప్రతి ఒక్కరికి అర్థమైంది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఒక వ్యాపార సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఈ సంస్థ ప్రజల నుంచి మ్యూచువల్ ఫండ్ ద్వారా సొమ్ము వసూలు చేసి సొమ్ము దండుకొని దాన్ని వివిధ భారీ పరిశ్రమల్లోనూ భారీ వ్యాపార సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టి వచ్చిన లాభాల్లో కమిషన్ తీసుకుంటుంది. ఇది ఈ వ్యాపార సంస్థ యొక్క ప్రధాన కార్యకలాపాలు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150-160 దేశాల్లో ఈ సంస్థకు సంబంధించినటువంటి కార్యాలయాలు ఉన్నాయి. ప్రతి చోట కూడా స్థానికంగా ప్రజల నుంచి మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టుబడి పెట్టించడం, దాన్ని తీసుకెళ్ళి వేల కోట్లు తీసుకెళ్ళి ప్రధానమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక భారీ వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం, వచ్చిన లాభాల్లో మనకు వచ్చే డిబెంచర్స్లో కానీ లేదా ఇంట్రెస్ట్లో కానీ లేదా మరొకటి కానీ దాంట్లో కమిషన్ తీసుకోవటం, ఇది ఈ వ్యాపారం చేస్తుంది. ఈ వ్యాపార సంస్థ ప్రధాన కార్యాలయమైన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో 10 ఎకరాల్లో మాత్రమే ఉంటే ఆంధ్రప్రదేశ్కు 4 ఏళ్ల క్రితం ఈ వ్యాపార సంస్థ ప్రతినిధి ఒక ఆయన, అప్పుడు చక్రం తిప్పుతున్నటువంటి ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నటువంటి చినబాబును సంప్రదించారు. చినబాబుకు చాలా సన్నిహితుడు. ఈ దేశపు కార్యాలయాలకు ఆయన ప్రధాన ప్రతినిధి, అంటే ఆ సంస్థకు సంబంధించి ఈ దేశంలో అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా కార్యకలాపాలు నిర్వహించడానికి ఆయన ప్రధాన ప్రతినిధిగా నియమితులయ్యారు. విశాఖపట్నం కేంద్రంగా దాదాపు 40 ఎకరాల స్థలాన్ని ఈ సంస్థకి చంద్రబాబు నాయుడు కట్టబెట్టారు. మార్కెట్ విలువ 400 కోట్ల రూపాయలు ఉంటే కేవలం 13 కోట్ల రూపాయలకి ఈ సంస్థకి చంద్రబాబు నాయుడు కట్టబెట్టారు. ఆ సంస్థ ఇప్పుడు తలుపులు మూసేసి తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళిపోతుంది. ఇది ఆ రెండు పత్రికలు గగ్గోలు పెడుతున్న అంశం. నిజానికి మనకున్నటువంటి నియమ నిబంధనల ప్రకారం మనం ఏదైనా ఒక భారీ పరిశ్రమకు కానీ ఒక వ్యాపార సంస్థకు కానీ మనం కారు చౌకగా భూములు ఇచ్చేటప్పుడు ఆ భూమికి ప్రతిఫలంగా డబ్బులు ఆశించే కంటే ఉద్యోగాలు ఆశించి, ఎందుకంటే ప్రభుత్వ భూమి కాబట్టి ఉద్యోగం ఆశించి కనీసం 1 ఎకరానికి 1-2 వేల మందో ఏదో ఆ లెక్కన రేషియో ప్రకారం ఇవ్వాలి. దాదాపుగా 40 ఎకరాలకు గాను 20 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి లెక్క ప్రకారం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కానీ కేవలం 2 వేల మందికి ఇచ్చినా, 2 వేల మందికే ఇస్తామని చెప్పినా 40 ఎకరాలను ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి చినబాబు నాయకత్వంలో కట్టబెట్టేశారు. సరే, కట్టబెట్టారు, 2 వేల మందికే ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు తట్టాపుట్టా సర్దుకొని వెళ్ళిపోతుంది? ఏదో మతలబ్ ఉంది. కానీ ఆ రెండు పత్రికలు ఎల్లో మీడియా ఏం చెప్తాయంటే జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించకపోవడం వల్ల, జగన్మోహన్ రెడ్డి తప్పుడు విధానాల వల్ల, జగన్మోహన్ రెడ్డి అసమర్థత వల్ల. ఇది చంద్రబాబు గారి ఓవాచ.
ఈ సంస్థ తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోతుంది, ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతుంది. ఇదే నిజమా? అసలు ఏం జరిగింది? తవ్వి తీస్తే నిజాలు బయటపడ్డాయి. ఈ సంస్థకు చెందినటువంటి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే సంస్థకు సంబంధించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతినిధులు అందరూ కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకొని బ్యాక్ డోర్లో అవినీతికి పాల్పడటం వల్ల కోట్లాది రూపాయలు సంస్థ నష్టపోయింది. తలుపులు మూసేయడానికి సిద్ధపడ్డప్పుడు సెబి ఏదైతే పెట్టుబడి మదుపుల రక్షణ కోసం ఏర్పడినటువంటి సెబి ఉంది కదా, అదే రంగంలోకి దిగి ఇమ్మీడియట్గా ముందు 15 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ శాఖ ఏదైతే ఉందో ఆ శాఖని ఆదేశించింది. 15 కోట్ల రూపాయలు ఆ మదుపర్లకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పడమే కాకుండా ఈ సంస్థ తలుపులు మూయబోయే ముందు, తలుపులు మూసేసుకునే ముందు రహస్యంగా అందులో కొంతమంది డైరెక్టర్స్ తమ డబ్బులు తమ జేబులో పెట్టేసుకొని విత్డ్రా చేసుకొని జేబులో పెట్టుకొని వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. దాదాపు 500 కోట్ల రూపాయల వెనక్కి తీసుకున్నారు. సెబి తాజాగా అంటే ఒక ఏడాది క్రితమే ఆ డబ్బును ముందు మళ్ళీ పెట్టుబడిగా దాంట్లో పెట్టండి, మీరు చేయాల్సిన వ్యాపారం చేయండి, 15 కోట్లు ముందు ఆ మదుపర్లకు పెట్టు, ఎవరైతే తిని తినక బడుగు బలహీన వర్గాలు ఏదో అవసరానికి పనికొస్తాయని ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా 1 రూపాయి లాభం వస్తుందని ఎవరైతే పెట్టుబడి పెట్టి మోసపోయారో వాళ్ళకి చెల్లించండి అని ఆదేశించింది. దీన్ని ఎక్కడా బయటపెట్టలే, ఎక్కడా ఈ విషయాన్ని కనీసం బయటకు చెప్పలా. జగన్మోహన్ రెడ్డి అసమర్థత వల్ల తలుపులు మూసి వెళ్ళిపోతుంది, జగన్మోహన్ రెడ్డి చేతకంతనం వల్ల టెంపుల్టన్ వెనక్కిపోయింది. అసలు టెంపుల్టన్ మీరిచ్చిన భూమికి ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఎన్ని ఇచ్చింది, పోనీ ఇచ్చిన ఉద్యోగాలు కూడా దేనికి సంబంధించిన ఉద్యోగాలు? అదొక వ్యాపార సంస్థ, మ్యూచువల్ ఫండ్స్ అంటే జనం దగ్గర డబ్బులు వసూలు చేయడానికి జనం కావాలి, ఎంప్లాయీస్ కావాలి, ఆ రకంగా పనికొచ్చేవారిని ఎందుకుంది? మాయమాటలు చెప్పి జనం నుంచి మ్యూచువల్ ఫండ్స్లో లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి అని చెప్పి జనం నుంచి డబ్బులు పోగొట్టడానికి కొంతమందిని ఎందుకుంది? పోనీ అక్కడ ఏదైనా కొత్తగా వీళ్ళు చేసే వ్యాపారం ఏమైనా ఉందా? లేదు. వీళ్ళందరికీ కేంద్ర కార్యాలయం మళ్ళీ ముంబైలో ఉంది, ఇంకో అసలైనటువంటి ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది. వాళ్ళంతా నిర్ణయాలు తీసుకోవాల్సిందే తప్ప ఇక్కడ చేసేదేం లేదు. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి అవకతవకలు, లోపాయికారి కార్యకలాపాల వల్ల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. దీనివల్ల ఇక్కడ కార్యాలయాన్ని మూసేయాలనుకున్నారు. ఇది ఎంత గోప్యంగా ఉంచి, రహస్యంగా ఉంచి, దీన్ని అసలు బయటికి రాకుండా చేసి జగన్మోహన్ రెడ్డి అసమర్థత, ఆయన చేతకంతనం, లేకపోతే ఆయన సంస్థని జగన్మోహన్ రెడ్డి కాపాడాలని ఒక జనసేన ప్రతినిధి అంటాడు. ఏం కాపాడాలి? గవర్నమెంట్ ప్రతినిధులు గవర్నమెంట్ నుంచి 500 కోట్లు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలా? ఏం చేయాలి? అయితే సెబి ఫైన్ వేసింది 15 కోట్లు కట్టమని, ఆ ఫైన్ వేసిన దాన్ని 15 కోట్లు గవర్నమెంట్ కట్టాలా? ఏం కాపాడాలి? అసలు వాళ్ళు అవినీతి చేసిందంతా గవర్నమెంట్ పోడ్చాలా? అసలు అర్థం అర్థం లేదు. ఆ సంస్థ వెళ్ళిపోకుండా ఈయన అడ్డుపడి కాపాడాలి జగన్మోహన్ రెడ్డి. ఏం చేయాలి? 100 కోట్ల రూపాయల నష్టం వస్తే దాన్నంతా పూడ్చాలా? ఈ సంస్థకి మరి ఈ ప్రాంత ప్రతినిధిగా ఎంపికైనటువంటి వ్యక్తి రాజ్ చౌదరి. ఆయన చిన్నబాబుకి అత్యంత సన్నిహితుడు. ఈ చౌదరి గారు మధ్యవర్తిగా డీల్ చేసి 40 ఎకరాల ల్యాండ్ని కేటాయించుకునేలా చేశారు. అసలు ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యకలాపాలన్నింటినీ లీడ్ చేసే శాన్ ఫ్రాన్సిస్కోలోని సంస్థకే 10 ఎకరాల స్థలంలో ఉంది, కానీ విశాఖపట్నంలో మాత్రం 40 ఎకరాల్లో ఈ కార్యకలాపాలు. ఎందుకండి 40 ఎకరాలు? అదేమైనా ఇండస్ట్రీనా, ఒక పరిశ్రమ, అక్కడ ఏమైనా ఉత్పత్తులు తయారవుతాయా? ఏముంది అక్కడ? అందరూ కంప్యూటర్ల ముందు కూర్చొని టికెట్ కొట్టుకోవడానికి 40 ఎకరాల స్థలం. సో ఎవరు అడిగేవాళ్ళు లేరు.
ఇది వెళ్ళిపోతుందని గగ్గోలు పెట్టాం. చిన్నబాబు పెడతాడు, పెద్దబాబు పెడతాడు, వాళ్ళే అనుబంధం మీడియా పెడుతుంది, అందరూ గగ్గోలు పెడతారు. అసలు జరిగిందేంటి, ఇవాళ ఆ సంస్థ డైరెక్టర్స్ని కూడా మీ ఇద్దరు ప్రధానమైనటువంటి డైరెక్టర్స్ ఈ దేశానికి సంబంధించి, వాళ్ళ భార్య భర్త, వాళ్ళిద్దరూ కూడా దాదాపు 40-50 కోట్ల రూపాయల ఫండ్ని, వాళ్ళకి సంబంధించిన ఫండ్ని వెనక్కి తీసుకొని వెళ్ళిపోవడానికి, పారిపోవడానికి సిద్ధపడ్డప్పుడు ఈ దేశ చట్టాలన్నీ అడ్డుకొని ముందు మీరు ఏదైతే విత్డ్రా చేసుకున్నారో ఆ సొమ్ముని దాంట్లో పెట్టుబడి పెట్టమనిగా ఆదేశించింది. అంటే ఇదంతా ఇవాళ జరిగింది కాదు, ఒక 1.5-2 ఏళ్ల కాలంగా జరుగుతున్నటువంటిది అతంగం. ఈ 2 ఏళ్ల కాలంగా జగన్మోహన్ రెడ్డి రాగానే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్ళిపోతుంది, అసలు జరిగిందేంటి ఇది ఎక్కడా చెప్పట్లేదు, చెప్పరు, చెప్పనివ్వరు, బయటకు రానివ్వరు. ఎందుకంటే రాజ్ చౌదరి గారికి మరి చిరబాబుకు ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి బంధం, ఈ బంధం వల్ల బయటపడరు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇలాంటి అవకతవకలు జరిగినటువంటి అనేక కంపెనీలని, ఇలాంటి మోసపూరిత కంపెనీలని, ఇలాంటి దగాకోరు కంపెనీలని ప్రోత్సహించి మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ మరి 100 కొద్ది ఎకరాలను దోచిపెట్టినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి పైన కానీ, మరి ఆయన తనయుడి పైన కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఏ కోర్టులు అంగీకరించవు, ఒక్క ప్రజాకోర్టు తప్ప ఏ కోర్టులు అంగీకరించవు, ఏ సంస్థలు అంగీకరించవు, ఏ వ్యవస్థలు అంగీకరించవు. ఇప్పటికైనా నిజాలను ప్రజలు తెలుసుకుంటే చాలు ఏం జరిగింది. ఇప్పుడు నేను ఏదైతే విషయాలు చెప్పానో ఇవన్నీ జాతీయ మీడియాలో, అంతర్జాతీయ మీడియాలో వచ్చినటువంటి వివరాలు, మనం స్వయంగా కల్పించి మాట్లాడేవి కాదు. పూర్తిగా మీరు అంతర్జాతీయ మీడియాని, ఇంటర్నేషనల్ మీడియా కానీ, నేషనల్ మీడియా కానీ ఒక్కసారి ఫాలో అవుతే ఈ అంశాలన్నిటికీ అనుబంధంగా ఇంకా చాలా 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 విషయాలు ఉన్నాయి, మనం క్లుప్తంగా మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే సంస్థ, నిజానికి ఆ సంస్థకు మంచి రెప్యుటేషన్ ఉంది, 150 దేశాల్లో ఉంది ఆ సంస్థ, 150-160 దేశాల్లో, ఎన్నో 100 కోట్ల 1000 కోట్ల రూపాయల్లో వ్యాపారం జరుపుతోంది, మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో అగ్రగామిగా ఉంది. కానీ మన దేశంకి వచ్చేటప్పటికల్లా మన కర్మ, మన దేశంలో ఎవరైతే ఫ్రాంచైజ్గా ఉన్నారో, ప్రతినిధులుగా ఉన్నారో, ఆ వ్యాపారాన్ని డీల్ చేయడానికి ఇక్కడ ఎవరినైతే నియమించారో వాళ్ళందరూ కొమ్ముక్కై సంస్థని, ప్రజల్ని దోచుకోవడానికి సిద్ధపడ్డప్పుడే ఈ వ్యవహారం మొత్తం తల్లకిందులైంది. ఇవాళ ఏ ప్రభుత్వం, ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కాదు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేయొచ్చు కదా, నిలబెట్టచ్చు కదా, ఎందుకు నిలబెట్టట్లేదు? ఏ ప్రభుత్వం నిలబెట్టే పరిస్థితి లేదు, ఎందుకంటే దాదాపు 100 కోట్ల రూపాయల నష్టము జరిగింది కాబట్టి. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, ఎల్లో మీడియా తెర వెనక బాగోతాలను ఎంతగా కప్పిపుచ్చి జనానికి తెలియకూడదని దాచిపెట్టినా అవి బయటపడుతూనే ఉన్నాయి. చూద్దాం రానున్న రోజుల్లో మరికొన్ని బయటపడేటువంటి అవకాశం కనబడుతోంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.